రైట్ నీల్మ, సీఎం వైఎస్ జగన్ ప్రచార సభలు చూస్తే అసలు వైసీపీ మేనిఫెస్టో ఊసేలేదు. గతంలో ఈ అభివృద్ధి చేశాను, ఇప్పుడు ఈ అభివృద్ధి చేయబోతున్నా అన్న ప్రసక్తి ఆ మాటే తీసుకురారు. ఎంతసేపటికి చంద్రబాబుపై నిందలు మోపడం తప్ప ఏమీ లేదు, లేకపోతే గతంలో నిన్ను శంకుస్థాపన చేశాను, ఇప్పుడు వీటిని నెరవేరుస్తా అన్న మాట కూడా లేదు. ఎంతసేపటికి చంద్రబాబు గతంలో ఇది చేయలేదు అది చేయలేదు అని నిందలు తప్ప అంతకు మించింది ఇంకొక మాటే రాలేదు. ఇదంతా చూసిన జనం అసలు ప్రచార సభలకు రావటం కూడా మానేసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. రైట్, వైసీపీ మేనిఫెస్టో ఊసలేదు, అధికారంలోకి తిరిగి వస్తే కొత్తగా ఏం ఇస్తారు అనే హామీ లేవు. గతంలో తాను చేసిన వేల కోట్ల శంకుస్థాపన పనుల ప్రస్తావన లేదు. పరనిందలతోనే సీఎం జగన్ ప్రసంగమంతా సాగిపోయింది. చంద్రబాబు తన హయాంలో ఏం చేయలేదు అని, ఇలా ఇలా చేతులు ఊపి చెప్పండి అని జగన్ చెప్పినా జనం పట్టించుకోలేదు. రివర్స్ లో అలా అలా అక్కడి నుంచి చిన్నగా సర్దుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, ప్రకాశం జిల్లా కనిగిరిలో జరిగిన సభల్లో జగన్ పాల్గొన్నారు. వాలంటీర్లను నిలిపివేయించి పెన్షన్ దారులను కష్టాల పాలు చేశారంటూ చంద్రబాబుపై విసురులు విసిరారు. మేనిఫెస్టోలు ప్రకటించడమే కానీ వాటిని బాబు ఆశలు అమలు చేయరన్న జగన్, తాను చేస్తానన్న మద్యపాన నిషేధం, సిపిఎస్ రద్దు, ఇస్తానన్న మెగా డిఎస్సీలపై మాత్రం నోరు విప్పలేదు. కనిగిరిలో అరగంటలోపే ప్రసంగం ముగిస్తే నరసాపురంలో 15 నిమిషాలు మాట్లాడి తిరిగి బస్సులోకి వెళ్లి కూర్చున్నారు. నరసాపురానికి స్కెడ్యూల్ ప్రకారం ఉదయం 10:30 రావాల్సి ఉండగా 11:50 టేలర్ హై స్కూల్ హెలిప్యాడ్కు వచ్చారు. ముఖ్యమంత్రి స్కెడ్యూల్ సమయానికే వస్తారన్న ఉద్దేశంతో ఉదయం 8:30 జనాన్ని తీసుకువచ్చారు. కనీసం తాగునీటిని కూడా సక్రమంగా అందించలేకపోయారు. వేదిక వద్ద ఎండవేడిమికి తలదాచుకునేందుకు సరైన ప్రదేశాలు లేకపోవడంతో దుకాణాల మెట్లపైనే జనం కూర్చోవాల్సి వచ్చింది. సీఎం రాగానే జనమంతా స్టీమర్ రోడ్డుకు చేరుకున్నారు. మండుటెండలో ఎక్కువసేపు నిలవలేక చాలా మంది వృద్ధులు, మహిళలు ఎండవేడికి సొమ్మసిల్లిపోయారు. దీన్ని చూసి జనం కూడా మెల్లగా జారుకున్నారు. జనవరి స్పందించడం గతంలో అధికారంలో ఉన్నప్పుడు సీఎం గా అధికారిక పర్యటన చేసినప్పుడు మాత్రం అధికారులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ప్రజలను అయితే ఎక్కడి నుంచి సమీకరించేవాళ్ళు. బాధితులు ఎక్కువగా డ్వాక్రా మండలి, అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి సమీకరించి తీసుకొచ్చేవాళ్ళు. దాంతో ఆ సీఎం సభలో జనం బాగా వస్తున్నట్టుగా ప్రచారం జరిగింది. కానీ నిన్న జరిగిన నరసాపురం సభ చూసిన నరసాపురంలో సీఎం సభ చూస్తున్నా 4 రోజుల క్రితం ఏదైనా జరిగిన సభ చూసినా సరే జనస్పందన అయితే పెద్దగా కనిపించడం లేదు. వీళ్ళందరూ స్వచ్ఛంగా వచ్చేవాళ్ళు కావడంతో జనం బాగా వస్తారని చెప్పేసి వైసీపీ నాయకులు అంచనా వేస్తున్నారు. కానీ ఎక్కడ సీఎం సభకు స్పందన కనిపించడం లేదు. చాలా నామమాత్రంగానే జనం వస్తున్నారు. ఆ విధంగానే నిన్న జరిగిన నరసాపురం సభలో కూడా జరిగింది. నిన్న ఉదయం 10:30 సీఎం సభ జరగాల్సి ఉంది, సీఎం రావాల్సి ఉంది నరసాపురం. కానీ ఆయన 12 గంటల ప్రాంతంలో నరసాపురం వచ్చారు. అప్పటి వరకు ఎండలో ఉన్న స్థానికులు అదేవిధంగా ప్రజలైతే మండిపడ్డారు. ఎందుకంటే వాళ్ళు ఉండడానికి అక్కడ సరైన నీడవడం లేదా అంత ఎండ ఎండవేడికి తట్టుకోవడానికి ఎక్కడ కూర్చోవాల్సి ఉందా లేకపోతే ఎక్కడ తలదాచుకోవాలి సరే సరైన ఏర్పాట్లు చేయలేదు. అదేవిధంగా మంచినీరు సౌకర్యం కూడా సరిగ్గా కల్పించలేదంటే అక్కడ నిర్వాహకులు ఏ విధంగా ప్రజల పట్ల వ్యవహరించడం మాకు అర్థమవుతుంది. ఆ తర్వాత సీఎం అక్కడికి వచ్చిన జనాన్ని చూసి నిరుత్సాహ పడినట్లు మాకు స్పష్టంగా తెలుస్తుంది. కేవలం ఆయన 20 నిమిషాలను తన ప్రసంగం ముగించారు. 12 గంటలు 5 నిమిషాలు ప్రసంగం స్టార్ట్ చేసిన జగన్ ఆ తర్వాత 12:20 మొత్తం పూర్తిగా ప్రసంగాన్ని ముగించారు. దీంతో అక్కడ ఉన్న వైసీపీ నాయకులతో తీవ్ర నిరుత్సాహం ఏర్పడింది. ఎందుకంటే సీఎం వస్తారు తర్వాత ఎక్కువసేపు మాట్లాడతారు, ప్రజలు స్పందన ఉంటుందని చెప్పి భావించినప్పటికీ జనం లేకపోవడం ప్రతి జగన్ ప్రసంగం అర్ధాంతరంగా ముగిస్తున్నామని భావించాల్సి ఉంటుంది. శంకర్ రైట్, థ్యాంక్ యూ రాంబాబు.